రామదూత క్రియేషన్స్ దాసరి కిరణ్ కుమార్ నిర్మాణ నేతృత్వంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న వ్యూహం వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో ఫలిస్తుందా? నిజానికి ఈ సినిమా ట్రైలర్ మనకేం చెప్తోంది అని చూస్తే, నిజంగా అయితే ఈ సినిమా ట్రైలర్లో మనకేమర్థమవుతుందంటే ఇది 2009 నాటి ఒకనొక పాత చింతకాయ పచ్చడి. ఈ దీనిలోంచి మనం ఈ రోజున ఏం గుర్తు చేసుకుంటామంటే, మామూలుగా అయితే 2009 నుంచి అయితే ఇప్పటి వరకు ఉన్న మొత్తం సంవత్సరాలు అటు ఇటుగా 1.5 దశాబ్దం అనుకోండి. ఇది 1.5 దశాబ్దంలో ఎవరు ఆ కథను తీసుకునే అవకాశం ఉంది అంటే, కరెక్ట్గా చెప్పాలంటే దీనిలో 2 వ్యూహాలు ఉన్నాయి. ఒకటి, ఆనాటి జ్ఞాపకాన్ని పరిచయం చేసి ఇప్పటి ప్రేక్షకులకు మళ్ళీ కన్నీటి పర్యంతం చేసి అవురా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎన్ని బాధలు పడ్డాడు అని ప్రూవ్ చేసి, అంటే ఒకనొక ఆ యొక్క చావుని కావచ్చు, ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమాలు కావచ్చు, ఆయన ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, జైలుకు పోయిన విధానం కావచ్చు, తద్వారా ఆయన మళ్ళీ ప్రతిపక్ష పాదయాత్రలు తర్వాత అఖండ విజయము ఇవంతా ఇప్పటి వరకు చూపించారే అనుకుందాం. ఈ చూపించిన తర్వాత ఏమొస్తుంది అంటే, జగన్మోహన్ రెడ్డి అనేవాడు చాలా తీవ్రమైన ఒకనొక పద్మవ్యూహాన్ని ఛేదించి, ఆ రోజుల్లో అయినా అభిమన్యుడు పద్మవ్యూహానికి బలైపోతే ఈ రోజున తిరిగి అదే జగన్మోహన్ రెడ్డి చరిత్ర తిరగరాశాడు. ఒంటరిగా పోరాడినా కానీ చంద్రబాబు ప్లస్ ఆయన ఎల్లో మీడియాని ఆ వ్యూహాన్ని ఛేదించి గొప్పగా వర్కౌట్ అయ్యాడు, గొప్పగా రాణించాడు అనేది ఒకటి చెప్పడానికి ఇక్కడ అవసరం ఉంది. రెండోది ఏముంది అంటే, ఇప్పుడు తెలియని ఆనాటి పాతకాలం కథ, అంటే సుమారు ఒక అటు ఇటుగా 15 ఏళ్ళు ఆ కాలం కథని ఈ రోజున చెప్పే అవకాశము ఏర్పడడం వల్ల కొత్త వీళ్ళు ఉంటారు కదా ఓటర్లు, వాళ్ళని ఆకర్షించవచ్చు, అంటే యూత్ని. మొన్న ఈ మధ్య ఏం జరిగింది, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో యూత్ ఓటు బ్యాంకుని కోల్పోయారన్న ముద్రపడింది వైసీపీ మీద. దీని ద్వారా ఏదన్నా వాళ్ళు తెలుసుకొని ఇదంట కదా అదంట కదా అని చెప్పి ఒక అభిప్రాయానికి వచ్చి కొద్దిగా సానుకూల వైఖరిని ప్రదర్శింపజేయచ్చు. కానీ ఇక్కడ మీరు చూసారా, రీల్లో ఒకలాగా రియల్లో ఒకలాగా తండ్రి చనిపోయినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పి ట్రోలింగ్ మొదలైంది చూసారా. అంటే దీన్ని బట్టి చూస్తుంటే కొన్ని జగన్మోహన్ రెడ్డి వీక్ పాయింట్లను కూడా తీసుకొచ్చి ఇక్కడ చిక్కొట్టే అవకాశం ఉంది. ఏది ఎల్లో మీడియా కావచ్చు, ఐటీడీపీ కావచ్చు, ఇంకా ఈ తెలుగు తమ్ముళ్ళు. ఇది అవసరమా? ఈ పాత చింతకాయ పచ్చడిని తీసుకొచ్చి ఇక్కడ రేటేయడానికి దానివల్ల వచ్చే లాభం ఏంటి అనేది చూసుకుంటే, ఇది నిజంగా ఈ వ్యూహం అనేది ఒక పాడుపడ్డ వ్యూహం. సరే, లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటే ఆ రోజున అందరికీ థ్రిల్లింగ్ అనిపించింది. పోయిన ఎన్నికలప్పుడు దాని మీద బ్యాన్ కూడా చేశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ స్టోరీలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఇది ఎక్కడ ఉండదు. ఏముంటుంది అక్కడ? టీడీపీ ఎన్టీఆరు చంద్రబాబు, చంద్రబాబు వెంట వెళ్ళిన కులాలు, ఇతర నాయకులు, లేకపోతే ఇంకా మీడియా ఆయన వైపు ఎలా, ఇదంతా కంప్లీట్గా ఒక నెగిటివ్ ఓరియంటేషన్ ఆఫ్ టీడీపీ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు ఏమవుద్ది, ఈయన లోటుపాట్లను కూడా కొన్ని రాయాల్సి వస్తుంది. ఈయన ఇప్పుడు చూడండి, ఇది ఆయన నిజంగా అయితే తండ్రి చనిపోయిన దానికి అక్కడేమో చాలా సీరియస్గా కన్నీళ్లు కార్చినట్టు చూపించారు. నిజానికి ఆయన ఫోటో చూడండి, ఇక్కడ చూడండి, దాన్ని ఇక్కడ చెప్తున్నా చూడండి, ఆయన ఫోటో చూడండి, తండ్రి మరణానంతరం ఎంత వెలిగిపోతుందో అనే ఇలాంటి కోణాలను బయటికి తీస్తున్నారు. ఇది అవసరమేనా పార్టీకి? ఆ తర్వాత మానకోటలో ఓదార్పు యాత్ర అప్పుడు తరిమి తరిమి కొట్టిన కొన్ని దృశ్యాలు ఉన్నాయి, వాటి ద్వారా కూడా పార్టీ కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత దీనిలో కొన్ని ఏదన్నా ఈయన కల్పించి ప్రో వైసీపీ డెడ్లీ యాంటీ టీడీపీ తీస్తే ఇది చూడు దీనిలో నిజాయితీ లేదు, అక్కడ జరిగింది వేరు అన్న కన్నాలు కొన్ని బయటకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఏంటంటే ఇది సెల్ఫ్ గోల్. ఖచ్చితంగా చెప్పాలంటే యాత్ర లాంటి దాని ద్వారా వచ్చే రిజల్ట్ అయితే దీంతో వస్తుందన్న గ్యారంటీ అయితే లేదు. ఎందుకంటే యాత్ర వేరు, ఈ వ్యూహం వేరు. ఎందుకంటే ఇక్కడ యాత్ర అనేది అక్కడ తీసిన దర్శకుడు వేరు, ఆయన విధానం మైండ్ స్టేట్ వేరు. ఇక్కడ రామ్ గోపాల్ వర్మ అచ్చి పచ్చిగా తీయటము, అదేమంటే కొన్నిటిని రామ్ గోపాల్ వర్మ గట్టిగా నిలిస్తే మనల్ని ఏమంటాడు తెలుసా,
అరే బాబు నేను సీరియస్ గానే దిద్దామనుకున్నా ఉన్నదిన్నట్టుగా అని చెప్పేస్తే మీ బట్టలే ఊడిపోతాయి, మిమ్మల్ని దిశమలతో రోడ్డు మీద నిలబెట్టలేక నేను ఈ విధంగా చేశానని అటు ఊరికి ఒక కవరింగ్ వేసేస్తాడు, ఆ కవరింగ్ సచ్చినట్టు ఒప్పుకోవాలి. ఇలాంటి లొసుగులన్నిటితో ఈ వ్యూహం అనేది ఇప్పుడు ఈ ప్రపంచానికి అవసరమా? ముఖ్యంగా వైసీపీ లేకపోతే ఆ కార్యకర్తలకి ఆ క్యాడర్కి ఇది ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా అంటే అధిక శాతం మైనసే అవుద్ది. సరే పోనీలే, మరి ఏందిలే, ఏం తీయాలి? ఒక్కొక్కళ్ళు ఒక్కో సినిమాతో విరుచుకుపడుతున్నప్పుడు ఏం తీయాలి? చైతన్య కృష్ణ అనేవాడు కూడా లాస్ట్కి ఏదో సినిమా తీసి టీడీపీకి ఫేవర్ చేద్దామన్న ఆలోచన చేస్తుంటే టీడీపీ నుంచి బాలయ్యబాబు ఎలాగూ వీరసింహారెడ్డి అనే ఒక సినిమా ద్వారా ఏం చెప్పాడు, రాయలసీమలో అన్నదమ్ములు ఎట్లా కొట్టుకుంటారు, వాళ్ళ వివాహేతర సంబంధాలు ఎలా ఉంటాయి, వాళ్ళ అన్నైనా చెల్లెయినా ఒకరికొకళ్ళు గొంతు పిరిగి చంపేసుకునే అంత కఠినమైన వ్యవహార శైలితో ఉంటారని చెప్పి తీసి దాన్ని వేసి ఎంత రుద్దాలో నెగిటివిటీని రెడ్ల మీద రాయలసీమ మీద అంత రుద్ది టీడీపీకి వీలైనంత ఫేవర్ వచ్చే విధంగా చేసుకున్నాడు కదా. ఇప్పుడు మరేం చేయాలి అని అంటే నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొన్నాళ్ళుగా ఒక ఫీవర్ బట్టి బాధపడుతుంది ఆయన. ఆ ఫీవర్ పేరు ఎల్లో మీడియా, ఎల్లో ఫంగస్ ద్వారా ఈయన విపరీతంగా ఇదెళ్తూ ఇబ్బంది పడుతూ ఎక్కడికి పోయినా కానీ ఏ లాస్ట్కి ఈనాడు కూడా రాస్తుంది. అక్కడేమో కార్యక్రమం సర్కార్ది ఉంటుంది, తిట్టేదంతా మమ్మల్ని తిడుతున్నాడు, ఈనాడు టీవీ ఫైవ్ మహా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ వీళ్ళందరినీ దుష్ట చతుష్టయమని పేరు పెట్టి మరీ తిడుతున్నాడు. ఆ సభ ఏమో సర్కార్ సొమ్ములతో నిర్వహించేది కదా, దానిలో ప్రత్యర్థుల మీద దాడి అనే దాన్ని చేయడం కరెక్టేనా అని చెప్పి ఈనాడు వాపోయింది. అది దాని యాంగిల్, దాని వాయిస్ అది. అలాగా ఆయన పదే పదే ఎల్లో మీడియా దాని ఆపరేషన్స్ ఎంత ఘోరంగా ఉంటాయి, ఎంత భారంగా మన పార్టీకి అవి గుదిబండలుగా తయారవుతున్నాయి, వాటిని ఎలా అట్టుడికించాలని ఇప్పుడు కూడా రీసెంట్గా ఒకటి నడుస్తుంది, విద్యుత్తు వ్యవహారాలు కాంట్రాక్టులన్నీ ఒక షిరిడి సాయి అనే ఒక కంపెనీకి, కడపకు సంబంధించిన కంపెనీకి కట్టబెడుతున్నారు. దాని మొత్తం విలువ 92,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఈనాడు హోరెత్తుతోంది. ఒక పక్క సిఐడి ద్వారా 7 కేసులు 1,000 కోట్ల రూపాయల మేర ఆస్తులు చెప్తూ మార్గదర్శి ఆస్తులు చెప్తూ జరిగినా కానీ ఈనాడు ఏం తగ్గట్లా రాయాల్సిన రాసుకుని పోతుంది. దాని ఆపరేషన్ స్కిల్స్ ఎట్లా ఉంటాయి, మరీ ముఖ్యంగా రాధాకృష్ణ ఎంత పగబట్టి ఈ వివేక హత్య కేసుని వేసి రుద్దాలనుకున్నాడు, లాస్ట్కి కోర్టు జడ్జి కూడా ఏమంటున్నాడు అంటే ఏబిఎన్ మహాన్యూస్లో బెయిల్ ఇవ్వడము అనే ఒక ప్రక్రియ వెనక డబ్బు చేతులు మారుతుందని చెప్పి న్యాయ వ్యవస్థకే మకిలు అంటించాలని ప్రయత్నం చేశాయి ఈ 2 ఛానళ్ళు అన్న కోణంలో తీవ్రంగా కోర్టే బాధపడే అంత ఘోరమైన దాడి చేస్తుంది ఎల్లో మీడియా. దానికి అధినాయకత్వం వహిస్తున్న ఏబిఎన్ ఆ అధినేత రాధాకృష్ణ ఈ క్రమంలో వాళ్ళ మీద ఏదన్నా సినిమాలు చేస్తే కదా కొత్తగా ఉండేది. ఆయన మొత్తుకుంటుంది ఎవరు, జగన్మోహన్ రెడ్డి ఏం మొత్తుకుంటున్నాడు, అరే బాబు మన విలన్ చంద్రబాబు కాదు, లోకేష్ కాదు, ఆయన దత్తపుత్రుడు ఉత్తపుత్రుడు లోకేష్ కాదు, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కాదు అని, ఆయన మన విలను ఎవరు అంటే ఎల్లో మీడియా దుష్ట దృష్టియం రామోజీరావు, రాధాకృష్ణ రాధాకృష్ణ వెనక దాగిన వెంకటకృష్ణ, టీవీ ఫైవ్ బ్రహ్మనాయుడు ఆయన వెనక దాగిన మూర్తి, సాంబ మహాన్యూస్ వంశీ వీళ్ళురా బాబు, వీళ్ళని కదా మీరు చూసి ఏదన్నా కొద్దిగా వర్కౌట్ చేయాలి అన్న కోణంలో ఆయన ఎంత చెప్తున్నా ఈ వర్మ ఈయన పాత చింతకాయ పచ్చడి ఈ మొత్తం వ్యవహారంలో లాస్ట్కి ఇది రేపటి రోజున ఇలాగా రీల్ అవుట్ ఉంది చూడండి కావాలంటే అని చెప్పి చేసే ఈ ట్రోల్స్ ద్వారా నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరుగుతుందా అనేది మన ప్రశ్న. ఆ ప్రశ్న మనం వీలైనంత వరకు చెప్పాల్సింది చెప్పేశాం, అదో పార్టీ ఇష్టం, దట్స్ ఇట్.